ఇప్పుడు మన కార్యక్రమానికి సుసైట్ గారు ఊర్మిళ గారు వచ్చారు సుసేట్ నేను ముందుగా మీ దగ్గర నుంచి ప్రారంభిస్తాను ఈ ఈ ప్రయాణం చాలా కష్టాలతో కూడుకొని ఉంటుంది మీరు ఎన్నో ఇబ్బందులు పడుంటారు ఈ స్థాయికి పోరాడగలిగే ధైర్యము తెగింపు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి దగ్గర నుంచి నా పిల్లలు ఆమెని అందరూ లేడీ అంటారు ఆ తర్వాత మా అమ్మ నాకు జరిగిన దారుణాలన్నిటినీ తలుచుకొని నా పిల్లలు ఎంతగానో భయపడి భయంతో జీవితాన్ని జీవించకూడదు అనుకున్నాను ఎందుకంటే అలా ఎదిగితే వాళ్ళ జీవితం బాగోదు వాళ్ళు ధైర్యంతో బతకాలి అదే వాళ్లకు మంచిది అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను ధైర్యంగా నేను పోరాడితే అదే నేనిప్పుడు పోరాడుతున్నాను కదా దీన్ని వాళ్ళు చూశారంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉండాలి జీవితంలో ఓటమి ఎదురైనా బతికి సాధించాలి సొసైటీ ఇక్కడి నుంచి మీరు జీవితంలో పోరాడాలి మౌనంగా ఉండకూడదు అని మీరు ఎప్పుడు నిర్ణయించుకున్నారు మీ గురించి మిగతా వాళ్ళకి తెలియాలి అని మీరు ఎప్పుడు అనుకున్నారు దీని గురించి కొంచెం వివరంగా మాకు చెప్తారా అంటే రెండు వేల పన్నెండవ సంవత్సరం నుంచి రెండు వేల పదమూడవ సంవత్సరం సగం వరకు నేను ఎక్కడికి వెళ్ళలేదు ఎన్నోసార్లు నేను ఆత్మహత్యకి పాల్పడ్డాను శాశ్వతంగా నా జీవితం ముగిసిపోయింది అనుకున్నాను ఆహ్ అందరూ నన్ను తప్పుగానే భావించారు నేను ఎక్కడికి వెళ్ళినా నా గురించి తప్పుగా మాట్లాడేవారు నన్ను హేళన చేసేవారు అదిగో అటు వెళ్తోంది హరే పిక్టిమ్ అనేవారు నేను ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని ఏం చేయాలో అర్థమయ్యేది కాదు కుమిలిపోయాను నా పిల్లల కళ్లల్లో నాకు ఎన్నో అర్థాలు కనిపించేవి నా పిల్లలు కూడా నన్ను చూసి ఎంతో కుమిలిపోయారు నేనే కదా వాళ్ళందరికీ ఎంతో ఇవ్వాలి అమ్మ ధైర్యంగా ఉంది అప్పుడు మనం కూడా ధైర్యంగా ఉండాలి అని అనుకోవాలి కదా కాని నేను నా నమ్మకాన్ని పోగొట్టుకున్నాను అది తప్పే కదా ఒక జీవత్సవం అలా జీవిస్తున్నాననే చెప్పాలి నేను నేనుగా ఉండలేదు చెప్పాలంటే నన్ను నేనే కోల్పోయాను నేను చచ్చానని అనుకున్నాను జీవిస్తూ జీవించనట్టున్నాను ఆ తర్వాత జూన్ నెల ఒక కాలేజ్ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు మా ఇంటికి దగ్గర్లోనే జరిగింది నేను నాతో పనిచేసే ఒక అమ్మాయితో ఆ సంభవం జరిగిన చోటుకి వెళ్లాను ముందు మనం పరిస్థితి గురైన అమ్మాయి వాళ్ల తల్లిదండ్రుల్ని కలవాలి అని నా ఫ్రెండ్ నాతో చెప్పింది వాళ్లకు సహాయపడాలి అనింది మొదటిసారిగా ఒక అవకాశం దొరికింది అంటే వాళ్ళకి సహాయం చేయడానికి దీనివల్ల నేను కూడా ఓదార్పు పొందుతాను కదా ఎదుటి వాళ్ళ కష్టాల్లో భాగం పంచుకుంటే మన కష్టం తగ్గుతుంది కదా నేను అక్కడికి వెళ్ళినప్పుడు అదే అక్కడ ఒక అమ్మాయిని చంపారు కదా ఆ చోటుకి వెళ్ళినప్పుడు నా కాళ్ళు తిమ్మరు పట్టేశాయి నేను నడవలేకపోయాను అక్కడ ఒకటే వాసన బ్యాడ్ స్మెల్ షాక్ అయిపోయాను నేను కదలేకపోయాను అప్పుడే నాలో ఒక గొంతు వినిపించింది ఈ అమ్మాయి చనిపోయింది వాళ్ళ తల్లిదండ్రులు పేదవాళ్ళు అందువల్ల వాళ్ళు చట్టరీత్యా ఏమాత్రం న్యాయానికి పోరాడలేరు కానీ నేను పోరాడాలని నా మనసు చెప్పింది ఎందుకంటే నేను ప్రాణాలతోనే ఉన్నానుగా నాకు కుటుంబం ఉంది పిల్లలున్నారు అప్పుడే నిర్ణయం తీసుకున్నాను అంటే నా కోసం కాకపోయినా వేల మంది అమ్మాయిలు ఇలా బలాత్కారానికి గురయ్యి విసిరిపారేయబడుతున్నారు కదా వాళ్ళు చట్టరీత్యా పోరాడగలుగుతున్నారా పాపం బతకడానికి భయపడి ఆత్మహత్య చేసుకుంటున్నారో వాళ్ళందరి తరపున పోరాడాలని నేను నిర్ణయించాను మనందరం కలిసే పోరాడాలి అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను ఏం జరిగినా పర్వాలేదు నేను చట్టరీత్యా శిక్ష పడేలా చేస్తాను నేరస్తులు తప్పించుకోకుండా వెలుగులోకి తీసుకొస్తాను ఎవరు ఎన్ని చెప్పినా దాని గురించి నేను పట్టించుకోను ఈ ప్రపంచమే తెలుసుకోవాలి నా పేరు సూసెడ్ నేను చెడ్డదాని కాను నేను బలాత్కారానికి గురైన ఒక స్త్రీని అంతే నాకంటూ ఒక జీవితం ఉంది జీవించడానికి హక్కు కూడా ఉంది